భారత దేశంలో హోమ్ గార్డ్లకు హైయెస్ట్ జీతం ఇచ్చే రాష్ట్రం ఓన్లీ తెలంగాణనే. ఎవరు ఎక్కడ కూడా ఇయ్యరు. ఈ ఆటో రిక్షా పోరగాళ్ళు ఉన్నారు. మీరు ఆటో రిక్షా వాళ్ళని ఏంది? ఆటో రిక్షా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను శుభవార్త చెప్తా ఉన్నా. ఏం శుభవార్త అంటే, వాళ్ళకి పాపం వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఆ నరేంద్ర మోడీ అడమైన డీజిల్ ధర పెంచి విపరీతంగా పెరిగేటట్టు చేసింది. ఇండియా మొత్తంలో కూడా ఆటో రిక్షా వాళ్ళ దగ్గర ముక్కు విండి పన్ను వసూలు చేస్తారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను పన్ను రద్దు చేసిన, రూపాయి పన్ను కూడా లేదు ఆటో రిక్షా వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకి ఏమున్నది? ఇంకో బాధ ఉన్నది. ఏం బాధ ఉందంటే, సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ చేసుకోవాలి. ఫిట్నెస్ ఆ ఫిట్నెస్కు పోతే ఫిట్నెస్కు ఒక 700 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తేందుకు ఒక 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మొత్తం 1200 రూపాయలు అవుతా ఉంది. నేను ప్రకటిస్తా ఉన్నా ఈసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే ఈ ఫిట్నెస్ కానీ నాకు ఏది ఉండదు, అది మొత్తం రద్దు చేస్తాం, మాఫీ చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ కరీంనగర్కు నాకేదో కథ ఉన్న శృతి. కరీంనగర్ మొన్న కమలాకర్ మా కరీంనగర్ భీముడు కమలాకర్ అన్నాడు, నీకు కరీంనగర్కి ఏదో లింక్ ఉన్నా సార్ అన్నాడు. లింక్ అయితే ఉందనుకో, ఈకెళ్ళి పెళ్లి చేసుకున్నాను నేను. కరీంనగర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేను. కానీ కమలాకర్ ఏమంటారు అంటే, ఏదో వైబ్రేషన్ ఉన్నా సార్ నీ కరీంనగర్కి అన్నాడు. నిజంగా కూడా నేను కరీంనగర్కి ఎప్పుడు వచ్చినా కానీ స్కీమ్ ప్రకటిస్తా ఉన్నా. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఆటో కార్మికులకు వాళ్ళ మీద సంవత్సరానికి ఫిట్నెస్ ఛార్జ్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ 1200 రూపాయలు అవుతున్నాయి, వాటిని మొత్తం రద్దు చేస్తాం, మీకు ఆ బాధనే ఉండదని చెప్పి ఆటో కార్మికులకు నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రజలు ఎవరెవరైతున్నారో వాళ్ళందరికీ కూడా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. దీని తదనంతరం రైతులు వ్యవసాయం ఆగమాగం ఉండే అప్పులు, బోరింగులేసుడు, ఆ బోరింగులు 600 ఫీట్లు 700 ఫీట్లు, ఇక అది చూపించేదానికి నమనమోన మనుషులు. ఒకడు కొబ్బరికాయ పట్టుకొని వస్తాడు, ఒకడు రాగి తీగ పట్టుకొని వస్తాడు, ఒకడు తంగేడి కట్టె పట్టుకొని వస్తాడు, ఒకడు నాకు ఏది అవసరం లేని బట్టికనే చెప్తాను ఇంకోటి వస్తాడు, ఇంకా పలానా ఊరికాడ పంతులు బాగా చెప్తాడంటే కాలు పట్టుకొని ఆయన ఎందుకు కచ్చుడు. ఎన్ని బాధలు ఆ బోరింగ్ల బాధలు, ఎన్ని అవస్థలు పడ్డాం, ఎన్ని గండాలు చూసినాం మనం. ఆ బోరింగ్ల మోటార్ అది నడుచుకుంటూ దమ్మని బంద్ అయిపోతుంది. ఏమైందంటే బోర్ ఎత్తిపోయింది, ఉరుకురా ఉరుకురా మళ్ళీ బండి తీసుకురా పోరా, మళ్ళోడు తీసుకొచ్చి మళ్ళేసుడు. ఒకటెత్తే పడది, 5-6 పొక్కలు ఎత్తే మళ్ళీ కింద పడాలి. ఇట్లా కథ. ఈ చక్కదనానికి కరెంటు తెలందా కచ్చుడు, పొద్దా కచ్చుడు. ఇక మనిషి పోదు, రాత్రి పోయి మోటార్ల కానీ పందురు, ఏ అర్ధరాత్రి వస్తుంది, ఏ దొంగరాత్రి వస్తుంది. ఇన్ని బాధలు పడ్డాము రైతులు, ఇది మారాలని చెప్పి స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా తెలంగాణ వ్యవసాయ రంగం స్థిరీకరణ జరగాలి, రైతు నిమ్మలంగా వ్యవసాయం చేయాలి, రైతు జేబులో 4 డబ్బులు రావాలి, రైతుల అప్పులు తీరాలి అని సీరియస్గా నిర్ణయం తీసుకొని 4-5 పనులు చేసినాం. ఇప్పుడు వీళ్ళంతా కాళేశ్వరం కట్టినాక మీకు అన్నపూర్ణ రిజర్వాయర్ వచ్చింది. బ్రహ్మాండమైన ప్రకృతిలో ఉంటుంది, నేను రాంగా పొంగ హెలికాప్టర్లు చూస్తూ ఉంటుందని ఇల్లంత గుండె దగ్గర. దాని ద్వారా ఒక 35 ఎకరాలు వార్తం తీయాలి. ఆ రిజర్వాయర్లు కట్టుకున్నాం, దాని ద్వారా నీళ్ళు వాడతాయి. 1 రూపాయి కూడా మన దగ్గర పన్ను లేదు, నీటి తీరు పన్నులు లేవు మన దగ్గర. అన్ని రాష్ట్రాల్లో వసూలు చేస్తారు ఇండియా మొత్తంలో, అది బంద్ చేసినాం. అది ఒక్కటే కాదు, కరెంటు 24 గంటలు మంచిగా ఉండే కరెంటు, మోటార్లు కాలని కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు రైతు బంధు, కాంగ్రెస్ రాజ్యం రేపటి నిన్న మా రైతు బంధు మన చెవుల పడ్డాది ఆ ముచ్చట. మనం అంజమాన అప్పులు కట్టకపోతే మన తలుపులు ఉడవి కప్పికిరు, కానీ రైతు బంధు ఇచ్చినారు, రైతుకి ఇవ్వడం ఏకాని ఇచ్చిండా. రైతు బంధు పుట్టించిందే కేసీఆర్, పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్. రైతు బంధు పెట్టుకున్నాం, ఇంకా పెట్టుబడి సాయం జరగాలి, రైతులకు ఇబ్బంది ఉండొద్దు, అప్పులు ఉండొద్దు, ఆ 3 రూపాయల వడ్డీ 4 రూపాయల వడ్డీ ఆ పీడ పోవాలని చెప్పి రైతు బంధు పెట్టుకున్నాం. దాని తదనంతరం ఎవరన్నా అదృష్టం బాగలేక చచ్చిపోతే
ఒక 5 లక్షల రూపాయలు వచ్చేటట్టు రైతు బీమా పెట్టుకున్నాం. దాని తర్వాత మీరు పండించే వడ్లన్నీ కూడా 7,500 దుకాణాలు కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే మీ ఊర్లకు వచ్చి మొత్తం ధాన్యం కొంటా ఉన్నది. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, అయినా పర్వాలేదు, మన రైతుల కోసమే కదా అని 1,000-2,000 కోట్లు నష్టం వచ్చినా ధాన్యం మొత్తం కొంటా ఉన్నది. ఇవాళ అద్భుతంగా ఈ పనుల వల్ల 3 కోట్ల టన్నుల వడ్లు వండుతా ఉన్నాయి తెలంగాణ. 3 కోట్ల టన్నులు. అంతకుముందు ఏమన్నారు ఆంధ్రోళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళ శంషాలు, ఏ మీకు వ్యవసాయం చేయరాదు, మీకు తెలియలేదు, మీరు జొన్నలు పండించుకోవాలి, మీకు వడ్లు వండాయి, తెలంగాణలో వడ్లు వండాయని మాట్లాడింది. మరి అలా 3 కోట్ల టన్నులు ఎవడు వాని అయ్యా పండించిండా? ఎక్కడికి వచ్చినాయి 3 కోట్ల టన్నులు? ఎట్లా పండుతున్నాయి? నేను ఎలక్షన్ కోసం తిరుగుతూ ఉంటే హెలికాప్టర్ కాబట్టి మంచి ఇట్లా అద్దంలో పడినట్టు కనబడుతుంది. డాంబర్ రోడ్లు అన్ని వడ్ల కుప్పలే ఉన్నాయి మొత్తం. ఎక్కడ చూసినా ఏ జిల్లాకు పో ఏ తాలూకాకు పో మొత్తం రోడ్లన్నీ వడ్లే ఉన్నాయి, వడ్లే వడ్లు. కొన్ని ఊళ్ళలో అయితే రోడ్డు బందే పెట్టిన సందులోకెళ్ళి పోతురు, మెయిన్ రోడ్ అంతా రైతులు వడ్డెండ పోసుకున్నారు. ఇంత ధాన్యం పండుతూ ఉంది. ఈ సదుపాయాలన్నీ చేసుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, కేసీఆర్కి ఇక్కడ పని లేదు, ప్రజలు కట్టినటువంటి అమూల్యమైన పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తాడని మాట్లాడుతున్నారు. రైతు బంధు వేస్టా? ఇక్కడ వాళ్ళు మాట్లాడతలేరు. రైతు బంధు ఉన్నానా? ఖచ్చితంగా ఉన్నానా? ఉంటుంది కానీ రసమై బాలకృష్ణ గెలిచే ఉంటుంది. ఉండుడే కాదు, ఇలా 10,000ది 16,000 రైతు బంధు అవుతుంది. ఇలా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతుండు. పిసిసి అధ్యక్షుడు ఏం మాట్లాడతాడంటే కరెంటు 24 గంటలు ఇచ్చి దుబారా ఎత్తాడు కేసీఆర్. 24 గంటలు అవసరం లేదు, 3 గంటలలో వారుతుంది అంటాడు. ఎట్లా వారుతుందిరా భయ అంటే 10 HP మోటార్ పెట్టుకో అన్నాడు. ఇవన్ దగ్గర నన్ను రైతు దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? నేను కూడా కాపాడినా ఇప్పుడు నేను నాకు కూడా ఇప్పుడు అవసరం ఉంది. 10 HP మోటార్ ఉంటుందా రైతుకు? 100 కోట్లకు ఎవడో ఒక్క దగ్గర 7.5 HP ఉంటుంది, అంతకుమించి 10 HP ఇవన్ దగ్గర ఉండదు. ఉంటుందా? ఒకవేళ ఉంటుంది అనుకుందాం, ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల పంప్ సెట్లు అయి తెలంగాణలో, మరి అవి ఎవడు కొనియాలి? డబ్బులు ఆడికెళ్ళి రావాలి. ఎంత బాధ్యతారహితంగా మాట్లాడతారంటే బట్టిగానే నోట్ల గల మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు అని ఇట్లా మాట్లాడతారు. మేము వస్తే 3 గంటలు ఇస్తాం ఒకటి. కరెంట్ 8 గంటలు ఉండాలి, వినబడతలేదు. 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉంటుంది కానీ బాలకృష్ణ గెలితే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాడు కుల్లా చెప్తుండు కదా, వాడు కొలుపు పెట్టి చెప్తుండే బాధ్యత టీవీలలో. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చెప్పారు ఇప్పటికీ. మేము వస్తే మేము ఇచ్చే కరెంటు 3 గంటలు. మన కర్ణాటకలో బాగా నీలగిరికి ఇట్లే 20 గంటలు ఇస్తామని నరికిను, ఇప్పుడు 5 గంటలు ఇస్తాను. చెప్తాను 5 గంటలు ఇస్తాను కానీ 3 గంటలు వస్తాను. ఆయన నుంచి ఒక ఆయన వచ్చిన ఆయన పేరేమడదు అది, శివకుమార్. మీకు బాగా యాదు ఉన్నది. శివకుమార్ అని ఆయన ఉప ముఖ్యమంత్రి అక్కడ, వీడికి వచ్చి చెప్తాను కేసీఆర్ నీకు తెలుసా మేము 5 గంటలు ఇస్తున్నాం వ్యవసాయానికి అని. ఏదన్నా సన్నాసి నా కొడుక, మేము 24 గంటలు ఇస్తున్నాం రా, నీ 5 గంటల కరెంట్ మాకేం చెప్తావు నువ్వు అని కోపం వచ్చి మాట్లాడవలసి వచ్చింది. ఇగో ఇది కాంగ్రెస్ తరవాయి. దయచేసి నేను మీ అందరితో చెప్పేది, ఇది రైతుల యొక్క జీవన మరణ సమస్య. ఇది ఓటు అంటే మామూలు విషయం కాదు. నేను అందుకే చెప్పిన ఓటు మన తలరాత రాత్తది అని, 5 ఏళ్ళ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. జాగ్రత్త. ఇంకో మాట వాళ్ళు కుల్లా చెప్తున్నారు ఓపెన్గా, బట్టి విక్రమార్క, రాహుల్ గాంధీ, పిసిసి ప్రెసిడెంటు అందరు కట్టగట్టుకొని చెప్తున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టినారు, ధరను తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. వేస్తారట వాళ్ళు వస్తే వచ్చినాడు చచ్చినాడు కానీ ధరను తీసి బంగాళాఖాతం అంటే మీరు విమర్శించాలి ఇవన్నీ ఊళ్ళల్లో. ధరను తీసి బంగాళాఖాతంలో ఇస్తాం,
మరి ఏం పెడతారా భయ అంటే భూమాత పెడతారట అది భూమాతనా భూమేతనా అర్థం కాదు భూమాత పెడతాం మళ్ళీ విఆర్ఓలను తీసుకొస్తాం మళ్ళీ 34 కాలమ్స్ పెడతాం కౌలుదారుల కాలం పెడతాం అంటే రైతుల కౌలుదారులకు జుట్టు జుట్టు ముడేసుడా సరే సరే ఇప్పుడు ఇంకో మాట ఇయాల మేము అక్కడి నుంచి మీకు రైతు బంధు డబ్బులు పంపిస్తాను అక్కడ మేము వెయ్యంగానే ఇక్కడ మీ సెల్ ఫోన్లోనే టింగు టింగు మని మోగుతుంటాయి బ్యాంకులో చూసుకుంటే మీకు డబ్బులు ఉంటున్నాయి మరి రేపు ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి ఏ పద్ధతిలో వస్తే వస్తాయా అంటే మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ విఆర్ఓలు అగ్రికల్చర్ ఆఫీసర్లు సతకం తీసుకురా సర్టిఫికెట్ తీసుకురా మనం పోతాం పోవాలి కదా ఆఫీస్కి పోతాం వాడు ఏమంటాడు నీకు ఎంత ఉందన్న ఎన్ని ఎకరాలు ఉన్నది 7 ఎకరాలు ఉన్నది ఎంత వస్తుంది రైతు బంధు 70,000 వస్తుంది తే నాకు 30,000 లావు లేకపోతే సంతకం పెట్టా అంటే మళ్ళా దరాలి రాజ్యం విఆర్ఓల రాజ్యం ఎల్ఏ భూమి మళ్ళీ ఎకరాసి మళ్ళీ భూమి పుల్లేకి చేసి ఇలా మేము ఏం చేసినాం మీ భూముల మీద మీ పట్టా భూముల మీద యాజమాన్యం మీ చేతులలో లేకుండా ఇన్ని రోజులు గవర్నమెంట్లో ఉండే పెత్తనం వాళ్ళది ఉండే ఆఫీసర్లది ఉండే దాన్ని తీసి మీ బొటనవేలు పెడితేనే ఇలా మీ భూమి మారుతుంది లేకపోతే దాన్ని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు మీ అందరికి తెలిసే విషయం ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో మార్చలేడు